మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ మా సినిమా వెంకటాపురం నిన్న ఇట్ రిలీజ్ ఇన్ థియేటర్స్ అండి. మార్నింగ్ షో నుంచి నైట్ వరకు అట్ ఎవ్రీ షోకి కలెక్షన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ అంటారు. నాకు ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ తర్వాత ఇంతమంది ఫోన్ చేశారంటే కేవలం వెంకటాపురం కోసమే. చాలామంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు సినిమా గురించి. ఒక కొత్త సబ్జెక్ట్తో ముందుకు వచ్చినాం, సో ఒక చిన్న భయం ఉండే, హౌ విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశాను, సో అది కూడా భయం ఉండే, జనాలు ఎలా ఆదరిస్తారని, హౌ విల్ దే రిసీవ్ మీ అని. కానీ ఐ థింక్ ఈ సినిమా తర్వాత నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ అలానే కొత్త సబ్జెక్ట్స్తోని, కొత్త ప్రయత్నాలతో, కొత్త క్యారెక్టర్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని. సో ఐ వాంట్ థ్యాంక్ టేక్ దిస్ ఆపర్చునిటీ మా ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే ఒక నార్మల్ సబ్జెక్ట్ అంటే చాలామంది ముందుకు వస్తారు, కానీ ఒక కొత్త ప్రయత్నంతో ముందుకు రావాలంటే చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ఐ రియలీ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్స్ శ్రేయస్ శ్రీనివాస్ గారు, ఫనీ గారికి, అలానే మా డైరెక్టర్కి. Last but not the least, I want to thank the audience. Thank you for appreciating this effort. Please spread the word. Thank you very much. Good afternoon andarki. Meemu 1 and a half year nunchi mem kashtapadi tayar chesukunna maa Venkatapuram ane baby ni ninna morning audience ki reveal chesamu, release chese theater lallo. Meemu almost 250 theater lo cinema release chesamu. Anni theater lo nunchi ninna vachina positive response chaala baagundi. కలెక్షన్స్ నిన్న మార్నింగ్ 25% 30%లు ఉన్నాయి. కంగారులో ఉన్నాము, అదే కట్ చేస్తే 2:30-3 o'clock నిన్న మాకు ఒక అన్ని ఏరియాల నుంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ కలెక్షన్ చూస్తే అందరం షాక్ అయ్యాం. ఆల్మోస్ట్ 60% డబుల్, నిన్న మార్నింగ్ షో ఉన్న కలెక్షన్స్ కంటే 60% డబుల్ ఉన్నాయి. మేము ఈ వారం నుంచి కంటిన్యూగా మన సక్సెస్ స్టోరీ వెళ్తున్నాము. రేపటి నుంచి అన్ని ఏరియాలు హీరో హీరోయిన్ ఆర్టిస్ట్ని తీసుకొని తిరగడానికి వెళ్తున్నాము ఆడియన్స్ దగ్గరికి. అలాగే మా సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్, కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కానీ, అందరూ ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. నాకు ఫస్ట్ నుంచి సాయం అందిస్తున్న మీడియాకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో కంటెంట్ ఉంది, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మంచి సినిమాగా వచ్చాం, ఆదరించండి, ఈ సినిమా చూడండి, బాగుంటే 10 మందికి చెప్పండి, చిన్న సినిమా నిలబెట్టండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటాపురం రిలీజ్ ఒకరోజు ముందు మనం ప్రెస్ షోస్ వి హ్యాడ్ అ ప్రొజెక్షన్ దట్ ఈవినింగ్. మనకి చాలా పాజిటివ్గా వెరీ స్ట్రాంగ్ రివ్యూస్ వచ్చాయి. వీ వే వెరీ హ్యాపీ, వీ వే వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే రాహుల్కి ఇది చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంబ్యాక్ ఫిల్మ్, మన అందరికీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాగా ఇది. సో చాలా ఎఫర్ట్స్ చేసి ఈ సినిమా డెలివర్ చేశాము. సో రాహుల్ చెప్పేలాగా లైక్ మార్నింగ్ షోస్ కొంచెం the amount of the theaters were very decent and it really picked up from the afternoon and we were very surprised and we were very happy. Book My Shows and all those things, you know, we had fantastic reviews, so every review were 3+ to 3.75 and our efforts never failed and the media support was immense. The media support, me support lekunda I don't think we would have reached this level. And the reach which the audience had is thanks to you people and thanks to all the welcome. Movie release ayindi, so nenu reviews chusanu chaala positive ga unnai, so nenu expect cheyaledu anta baaguntay anese, so nenu entante kotta concept ni try chesanu, so adeyindante audience endante adu chaala baa nachindi, so anni chotla nunchi kuda manchi response vachindi, so adu nenu kuda kanukunnanu, so east west tarvata ikkada nice anni areas nunchi kuda naaku కాల్స్ వచ్చాయి. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగాలేదని నన్ను ఇక్కడ కూడా క్వశ్చన్ చేయలేదు. సో కొత్త స్క్రీన్లతో ముందుకెళ్ళారు మీరు అనేసి అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ విధంగానే సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను సార్. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్.